సమకాలీన కథాగొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ ఏం జీవితం. రాసిన వారు చంద్ర కన్నెగంటి. కళ్ళు మూతలు పడుతున్నాయి. చుట్టూరా సందడికి తెరుస్తూ మళ్ళీ మూస్తూ అందరూ ఉన్నారు. కనబడి కనబడకుండా, గొంతులు వినబడి వినబడకుండా పోలికలేమో తెలుస్తూ ఉన్నాయి. మనవడు మనవరాళ్ళు అటూ ఇటూ. ఒకరు గడ్డం మీద చేత్తో రాస్తూ, నీకు గడ్డం పెరిగింది తాత, షేవ్ చేసేదా అంటూ. ఇంకొకరేమో, నన్ను టిక్కిల్ చేస్తావా, ఇప్పుడు దొరికావు, నిన్ను టిక్కిల్ చేస్తా అంటూ బుల్లి చేతులతో తడుముతూ. మరొకరు, ఏది మళ్ళీ నవ్వు, మాయల్ ఫకీర్లాగా అని నవ్వుతూ. నువ్వు తాకావు పాదాలతో మట్టిని, రాళ్లను, ఇసుకను, పచ్చికను. వేడివి, చల్లనివి, గోరువెచ్చనివి. చర్మం బొబ్బలెక్కేంత వేడిని, ఎముకలు కొరికే చలిని. కరచాలనం చేస్తూ ఎన్ని అరచేతుల్నో తడిగా, పొడిగా, మెత్తగా, గరుగ్గా, లేత బుగ్గలను, మృదువైన చర్మాన్ని, ముడతల్ని, దేహంతో దేహాన్ని, పెదాలతో పెదాల్ని, మెడ వంపుల్ని, వేడి నెత్తురు పొంగే నరాల్ని, కొట్టుకునే గుండెను, వానలో తడిసి ఎండలో ఎండి గాలిని చుట్టుకున్నావు, నీళ్ళల్లో మునిగి మంట కాచుకున్నావు, గడ్డిపరక చివర వేలాడే నీటి బొట్టుని తాకావు, పిట్ట ఈకను, పూరేకును, మెడకు చుట్టుకున్న చేతులని, వెచ్చటి కన్నీటిని, రేగిన చర్మాన్ని, ముళ్ళుగుచ్చుకున్న నొప్పిని భరించావు. తాకరానివి, తాకబుద్ధి కానివి కూడా. కూతురి గొంతు వినవస్తూ ఉంది. నాన్న, నీకు గుర్తుందా, చిన్నప్పుడు తిరుపతి కొండ మెట్లు ఎక్కలేకపోతుంటే భుజం మీద ఎక్కించుకుని పైదాకా మోసుకెళ్ళావు. అన్నయ్య కంటే నేనంటేనే ఇష్టం నీకు. నువ్వు ఏ రోజైనా ఇంటికి ఆలస్యంగా వస్తే అలిగి నీకు కనబడకుండా దాక్కునేదాన్ని. అందుకని నువ్వు చాక్లెట్లు తెచ్చేవాడివి. నువ్వు నా అలక తీర్చడానికి పడే పాటలు చూస్తే నువ్వంటే ఎంతో ఇష్టం కలిగేది. అందుకే ఒక్కోసారి నువ్వు ఆలస్యంగా వస్తే బాగుండునని అనుకునేదాన్ని. ఎప్పుడైనా అమ్మ కొట్టేదేమో, కానీ నువ్వెప్పుడు నా మీద చెయ్యెత్తలేదు. నువ్వు కోప్పడిన గుర్తు కూడా లేదు నాకు. మొదటిసారి కాలేజ్ నుంచి నేను ఆలస్యంగా వచ్చినప్పుడు నేను నీకోసం చాక్లెట్స్ తెచ్చాను, గుర్తుందా? నువ్వు నా అలక తీర్చినట్టే నేను నీ అలక తీర్చాను. ఎప్పుడన్నా దిగులుగా అనిపించినప్పుడు అది గుర్తు చేసుకుంటాను నాన్న. పెళ్ళయ్యాక అత్తగారింటికి పంపేటప్పుడు నువ్వు బయటికి కూడా రాలేదు. ఎందుకో నాకు తెలుసు. మరుసటి రోజు పొద్దున్నే అక్కడికి వచ్చావు, నేనేదో మర్చిపోయానని చెప్పి. వాళ్ళంతా ఒకటే నవ్వడం. నువ్వు విన్నావు ఆకుల గలగలని, అలల కలకలాన్ని, పక్షుల రెక్కల టపటపల్ని, నానా రకాల వాయిద్యాలను, మనుషుల గొంతుల్ని సప్త స్వరాలుగా, రాగాలుగా, కబుర్లని, కథలని, మాటల్ని, పిల్లల కేకల్ని, నీతుల్ని, బూతుల్ని, నినాదాలని, పలు రకాల పాటల్ని, నానారీతుల నవ్వుల్ని, ఏడుపుల్ని, గుండె చప్పుళ్లను, పిట్టల కూతల్ని, జంతువుల అరుపుల్ని, సముద్రపు హోరును, ఉరుముల్ని, కీచురాళ్లను, గుసగుసల్ని, జనసందోహాల సవ్వడిని, చెవులు బద్దలయ్యే యంత్ర వాహన రణగుణ ధ్వనుల్ని, నిశ్శబ్దాన్ని నువ్వు విన్నావు. కొడుకు అందుకున్నాడు, నాన్న నీకు చాలా ఓపిక. నాకు లెక్కలు కష్టంగా ఉంటే అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టి చెప్పేవాడివి. ఎన్నిసార్లు లెక్క తప్పు చేసినా మళ్ళీ మళ్ళీ చెప్పేవాడివే, కానీ కోప్పడేవాడివి కావు. ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దున్నే లేపేవాడివి. ఆదివారం పార్కుకు తీసుకెళ్ళి పిట్టల్ని, పురుగుల్ని చూపించేవాడివి. మాతో క్రికెట్ ఆడేవాడివి. మా స్కూల్ టూర్కి వెళ్ళాలని ఏడిస్తే డబ్బులు కట్టి నువ్వు ఆ నెలంతా స్కూటర్ బదులు సైకిల్ వేసుకు వెళ్ళావు. నా గాలిపటం తెగి కొమ్మల్లో ఇరుక్కుంటే ఎక్కి తెచ్చావు. నాకు సైకిల్ నేర్పడానికి ఎన్ని రోజులు పట్టిందో గుర్తుందా? నాకంటే చెల్లి సైకిల్ తొందరగా నేర్చుకుందని ఆట పట్టించేవాడివి. మా ఇద్దరి చదువుల కోసం ఎంత కష్టపడేవాడివో నాకు తెలుసు.
అడుగడుగునా ధైర్యం చెప్పేవాడివి. నీతో ఎప్పుడూ అనలేదు కానీ నువ్వు మమ్మల్ని ఎలా పెంచావో మా పిల్లల్ని అలాగే పెంచాలని అనుకుంటున్నాను నాన్న. నువ్వు మా నాన్నవని అనుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు చూశావు చీకటిని, వెలుతురును, మసక చీకట్లను, వేకువ వెలుతురును, చిమ్మ చీకట్లను, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిని, వెలుగు నీడల దూబూచులాటల్ని, వాటి మధ్య విచ్చుకున్న ఏడు రంగుల హరివిల్లుని, ఉజ్వలమైన ఉదయాలని, సాయంత్రాల్ని, మధ్యరంగు పుంజుకునే మబ్బుల్ని, వెలిగే రంగురంగుల పూలను, దీపాలను, ఎండలో మెరిసే చెట్లను, చిగుళ్లను, వెన్నెల్లో మునిగిన లోకాన్ని, మెరుపుల్ని, చూరు చివర వర్షపు ధారల్ని, మిణుకుమనే చుక్కల్ని, నీలాన్ని, అనంతాన్ని, అనేక రకాల ఆకారాలని, మొహాల్ని, తలుక్కుమనే కనుల్ని, వంపులు తిరిగిన నదుల్ని, దేహాల్ని, అద్దంలో నిన్ను, పర్వతాల్ని, మానవ నిర్మిత కట్టడాల్ని, చిత్రాన్ని, శిల్పాన్ని, నృత్యాన్ని, నవరసాలు పొంగే అభినయాన్ని, చిందిన నెత్తుటిని, తెగిబడ్డ అంగాంగాలను, ప్రకృతి విలయ తాండవాన్ని, మనిషి వికృత చర్యలను, యుద్ధాన్ని, విధ్వంసాన్ని నువ్వు చూశావు. నువ్వు చదివావు అక్షరాలు, పదాలు, వాక్యాలు, పుస్తకాలు, వార్తలు, వ్యాఖ్యానాలు, ఎన్నో కథలు, కవితలు, నవలలు, నాటకాలు. మిత్రుడంటున్నాడు, మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులమయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబిలో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటి తాగిస్తే పట్టుబడినప్పుడు తప్పంతా నీ మీద వేసుకొని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సహాయం చేయబోయి పట్టుబడ్డావు కూడా. ఇన్నేళ్ళు మన స్నేహం చెక్కు చెదరలేదు, నువ్వు ఒక ద్రోహం మాత్రం చేశావు, అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం నాకు, తెలియనట్లే ఉండిపోయాను తెలుసా. క్షమాపణలేవి అక్కర్లేదు, మన మనుషులమే కదా. నా మిత్రధర్మం నేను అన్ని వేళలా నిలబెట్టుకున్నానని చెప్పలేను, కానీ మనం ఎన్ని సమయాలు సరదాగా గడిపాం, ఎన్ని సాయాలు చేసుకున్నాం, ఓదార్చుకున్నాం, ధైర్యం చెప్పుకున్నాం. మొదటి నుంచి నీది బాగా కష్టపడే స్వభావం. నిన్ను చూసి చూసి కొద్దో గొప్పో అది నాకు అబ్బింది. చెప్పొచ్చో లేదో కానీ నీ స్నేహానికి కృతజ్ఞతలురా. నువ్వు ఆఘ్రాణించావు మల్లెల్ని, జాజుల్ని, సంపెంగల్ని, చెట్టువి, జడలువి, పంటచేల మీదుగా వీచే గాలిని, వానకు తడిసిన మట్టి వాసనని నీ ఊపిరితిత్తుల నిండుగా పీలుస్తూ వదులుతూ విదేశాల అత్తరును, విరబోసుకున్న జుట్టును, చెమటని, నెత్తుటిని వాసన చూశావు. సముద్ర తీరపు ఉప్పు గాలిని, చేపల వాసనను, అన్నం ఉడికే ఆవిరిని, మసాలా దినుసుల నానా రకాల తినుబండారాల నోరూరించే వాసనల్ని, కాఫీ, టీ పొగల్ని, బాలింతా పసిగుడ్డుల వాసనల్ని, ముసలి ముతకను, గొడ్ల దగ్గర రొచ్చును, మురిక్కాలువ మురుగును, మండని పెట్రోలు పొగను. పక్కనే చేతిని చేయిలోకి తీసుకుని నిమురుతున్న భార్య అంటోంది, ఎన్ని ఏళ్లుగా కలిసి బతికాం మనం, పెళ్ళైన కొత్తలో ఏదో సాకుతో నా చుట్టూ తిరగడం, నన్ను తాకాలని చూడడం ఇంకా గుర్తుందబ్బా. నా చేత మీరు అని పిలవడం మానిపించి నువ్వు అని పిలవడం అలవాటు చేశావు. కొన్ని సాయంత్రాలు నడుస్తూ ఉండేవాళ్ళం, కొన్ని రాత్రులు వెన్నెల్లో ఊరికే పాటలు పాడుకుంటూ గడిపేవాళ్ళం. కొన్ని నాకు నేర్పావు, కొన్ని నేర్చుకున్నావు. కొన్నిసార్లు పంతాలకు పోయి అలిగి కూర్చునేవాళ్ళం, కొన్ని మార్చలేమని అర్థమైనా అంతే. కానీ నువ్వే ముందు పలకరించేవాడివి. అబద్ధమెందుకు, ఒక్కోసారి కోపంలో నిన్ను వదిలిపోవాలనిపించేది. కోపం తగ్గాక నన్ను నేనే తిట్టుకునేదాన్ని అలా అనుకున్నందుకు. నువ్వు తప్పుదారి పట్టిన ఆ ఒక్కసారి తప్ప సగటు మనిషి బలహీనత అని సమాధాన పడడానికి సమయం పట్టింది. ఆ తప్పు మళ్ళీ చేయలేదు నువ్వు. నేను నిన్ను ప్రేమించినంతా నువ్వు నన్ను ప్రేమించావు. నీ ఇష్టాలు కొన్ని నేను తీర్చాను, నావి నువ్వు తీర్చావు, అన్నీ పంచుకున్నాం. ఎన్ని జ్ఞాపకాలు ఇంకా తీయగా మిగిలాయి. మనం పడ్డ గొడవలు గమ్మత్తుగా అనిపిస్తాయి ఇప్పుడు, ఇన్నేళ్లు గడిచినట్టుగానే లేదు. అన్నీ రుచి చూశావు, కాకర, చేదు, చెరుకు తేనెల తీపి, ఇండు మిరపల కారము, మామిడి, చింతకాయల పులుపు, దూరవెలగ వగరు, సముద్రపు ఉప్పు, రకరకాల పాళ్లలో ఆ ఆరు రుచులు కలిపి
కమ్మటివి, కక్కొచ్చేవి, పుచ్చినవి, కుళ్ళినవి, రకరకాల గింజలు, పళ్ళు, కూరగాయలు, మాంసాలు, ఉడికించినవి, వేయించినవి, తినేవి, తాగేవి, తీపి కారపు పిండి వంటలు. ఆ పైన మాట్లాడావు. నీ మనోభావాలన్నింటినీ మాటల్లోకి అనువదించుకుంటూ తడుముకుంటూ పలకరించావు. మరిన్ని మాటలు, నిజాలు, అబద్ధాలు అటూ ఇటూ కానివి ముద్దుగా, కరుగ్గా, పొడిగ్గా, ఆప్యాయంగా పాటల్లాంటివి పాడావు. ఆనందంతోనూ కోపంతోనూ అరిచావు. ఇంకా మరికొంతమంది కనిపిస్తున్నారు మసగ్గా. మరిన్ని గొంతులు వినిపిస్తున్నాయి. ఎవరో చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మిగతా అందరూ అందుకున్నారు. ఎవరు వదిలారో రంగురంగుల గాలిబుడకలు పైకి ఎగురుతున్నాయి. చేయి బిగుసుకుంది, నోరు తెరుచుకుంది. అతను ఏదో చెప్పబోతున్నాడని తెలుసుకుని మొహం దగ్గరకు తెచ్చింది భార్య. అతను అన్నాడు, బాగా బతికానా? అవునన్నట్టుగా తలూపుతూ ఆమె సన్నగా నవ్వుతూ అతని చేతిని నిమ్మిరింది. నువ్వు నడిచావు, పరిగెత్తావు, ఎగిరావు, దూకావు, జారావు, పడ్డావు, చేతులు ఊపావు, దోమను చంపావు, దగ్గరి వాళ్లను హత్తుకున్నావు, ఉత్తరాలు రాశావు, పట్టుకున్నావు, వదిలేశావు, వంచావు, విరిచావు, బరువులు మోశావు, నువ్వు ఏడ్చావు, లోపల లోపల కుళ్ళి కుళ్ళి బయటికి వెక్కి వెక్కి నీకోసం, నీ వాళ్ల కోసం, ముక్కు మొహం తెలియని ఎవరికోసమో కూడా నువ్వు ఏడ్చావు. నువ్వు నవ్వావు, చిన్నగా సన్నగా పగలబడి. ఎవరి భుజం మీద పాపో వెనక్కి తిరిగి నీకేసి చూసి బూసి నవ్వు నవ్వినప్పుడు, నీ ఇంట్లో వాళ్ళు చెక్కిలిగిలి పెట్టినప్పుడు, మిత్రుల జోకులకు ఏమీ లేకుండా ఉత్తిత్తినే కూడా నవ్వావు. నువ్వు భయపడ్డావు. చీకట్లో చిటుక్కుమంటేను, బిడ్డలు ఇంటికి సమయానికి చేరకపోతేను, మీ అందరి భావి జీవితాల గురించిను నువ్వు కోప్పడ్డావు. నీ తల్లిదండ్రుల మీద, భార్య మీద, పిల్లల మీద, లోకం మీద, నీ మీద నువ్వు కూడా ప్రేమించావు. నిన్ను, నీ కుటుంబాన్ని, అప్పుడప్పుడు ప్రపంచాన్ని ద్వేషించావు. నీ పొడగిట్టని వాళ్లను, ఒక్కోసారి నీ చుట్టూ ఉన్న అందరితో పాటు నిన్ను కూడా ద్వేషించుకున్నావు, అసహించుకున్నావు, ఆనందించావు, ఆశ్చర్యపోయావు, అసూయ చెందావు, దయచూపావు. నువ్వు వెతికావు, ఎదురుచూశావు, కలలు కన్నావు, ఆశపడ్డావు, నిరాశ చెందావు, పేరాశపడ్డావు, మోసం చేశావు, త్యాగం చేశావు, న్యాయం చేశావు, అన్యాయం చేశావు, ఓడావు, గెలిచావు, సిగ్గుపడ్డావు, గర్వపడ్డావు. చిన్నవాటికి పెద్దవాటికి అన్నిటికీ గర్వపడ్డావు, సిగ్గుపడ్డావు, నేర్పావు, నేర్చుకున్నావు, ఓదార్చావు, ఓదార్పు పొందావు, ద్రోహం చేశావు, క్షమించావు, జ్ఞాపకాలు పోగేసుకున్నావు, పోగొట్టుకున్నావు, కొన్ని అవకాశాలు వదులుకున్నావు. నువ్వు అన్నీ అనుభవించావు. నలుపు నుంచి తెలుపు, తిరిగి నలుపు, మధ్య అన్ని రంగుల్ని నువ్వు జీవించావు. ఉన్నంతలో నీకు వీలైనట్టుగా అంతే నువ్వు జీవించావు. అతని కళ్ళు మూతలు పడ్డాయి. ఈసీజీ చప్పుడు విని అటుగా వెళ్తున్న కొత్త నర్సు తొంగి చూసి పరిగెత్తుకెళ్ళి పెద్ద నర్సుకు చెప్పింది. ఇద్దరూ అతని గదిలోకి వెళ్ళి చూశారు. పరీక్షించి పోయాడు అంది పెద్ద నర్సు. మొహం చూడండి, తృప్తిగా ఆనందంగా పోయినట్టు లేదు? విస్మయంగా అతని మొహం వంకే చూస్తూ అంది కొత్త నర్సు. ఎట్లా బతికాడో గాని చావు మాత్రం హాయిగా పోయాడు. ఈయన తాలూకా ఎవరూ లేరుగా, ఏం చేయాలి? రిజిస్టర్లో ఈయన్ని చేర్పించిన వాళ్ళ ఫ్రెండ్ నంబర్ ఉంటుంది చూడు, ఫోన్ చేసి రమ్మని చెప్పు. డాక్టర్ గారికి నేను ఫోన్ చేస్తాలే. అతన్ని కుడి చేతి వేళ్ల మధ్య నుంచి దుప్పటిని తప్పిస్తూ అంది పెద్ద నర్సు. ఈ టైంలోనా, లేపితే తిడతారేమో అనుకుంటూ వెళ్ళింది కొత్త నర్సు. తర్వాత చాలా రోజుల వరకు తమ హాస్పిటల్లో మొహం మీద చెరగని తృప్తి, ఆనందాలతో చనిపోయిన ఒక రోగి గురించి వింతగా ఆ కొత్త నర్సు తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూనే ఉంది. అంతే ఈ కథ. ఈ కథ సారంగ వెబ్ మ్యాగజైన్లో 2016 మార్చి నెలలో ప్రచురితమైంది. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాన్ని నలుగురికి తెలియజేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ధన్యవాదాలు.